ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం ధుమ్ దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు, అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరికి ఈ ఏలినాటికి శని తోడు జూన్ 18వ తేదీ నుంచి నవంబర్ 4 వరకు కూడా శని వక్రించి సంచారం చేశాడు. ఆ వక్రించి సంచారం చేసిన కాలంలో కుంభరాశికి చెందిన జాతకులు విపరీతంగా బాధలు పడ్డారు, ఎక్కువగా కష్టాలను ఎదుర్కొన్నారు, ఎక్కువగా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఒక్కటేమిటి, అన్ని రకాలుగా కూడా వాళ్ళు బాధలను ఎదుర్కొన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా తయారైంది. ఎంత ప్రతిభావంతులైనప్పటికీ కూడా వాళ్ళు ఆత్మ న్యూనతకు దగ్గరైపోయి వాళ్ళు చేతులెత్తేశారు. ఇలాంటి పరిస్థితిలో నవంబర్ 4వ తేదీ నుంచి శని భగవానుడు తిరిగి వక్రత్యాగం పొంది ఆయన ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్తున్నాడు. ఈ ఫార్వర్డ్ మోషన్ నుంచి వెళ్తున్నప్పటి నుంచి కుంభరాశికి చెందిన జాతకులకి మెల్లమెల్లగా ఆయన ఫలితాలను ఇస్తాడు. కంగారు పడకండి, మెల్లమెల్లగా ఆయన ఫలితాలను ఇస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, చాలామంది కుంభరాశికి చెందిన జాతకులు అసలు మేము జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతామో, అసలు మా జీవితానికి సెటిల్మెంట్ ఉంటుందా ఉండదా, మేము ఎప్పుడు సెటిల్ అవుతాం, మాకు అసలు కుంభరాశి వాళ్ళకి జీవితంలో సెటిల్మెంట్ అనేది ఉంటుందా అని మాకు వందల కొద్ది ఫోన్లు మాకు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఈ వీడియో చేయటం జరుగుతుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులకి మేము జీవితంలో సెటిల్ అవుతామా లేదా అనే ప్రశ్నని మీరు పక్కన పెట్టండి. ఈ క్షణం నుంచి అది మర్చిపోండి. ఎందుకంటే కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా వాళ్ళ జీవితంలో భవిష్యత్తులో వాళ్ళు ఒక స్థిరమైన అభివృద్ధిని సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే మరీ గ్రహస్థితి మరీ దారుణంగా ఉన్నవాళ్ళు తప్పించి, గ్రహస్థితి మరీ నీచాతి నీచంగా ఉన్నవాళ్ళు తప్పించి, దుష్టగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువైన వాళ్ళు తప్పించి వాళ్ళని మినహాయిస్తే మిగతా వాళ్ళందరికీ కూడా కుంభరాశి వాళ్ళకి వాళ్ళ జీవితంలో సెటిల్మెంట్ అనేది గ్యారంటీగా వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, అసలు సెటిల్మెంట్ ఎప్పుడు వస్తుందండి అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అసలు కుంభరాశి వాళ్ళకి సెటిల్మెంట్ ఎప్పుడు వస్తుంది అని గనక మనం ప్రశ్న వేసుకుంటే, కుంభరాశి వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఆ వాళ్ళకి రాస్యాధిపతి శని అయ్యాడు. ఈ రాస్యాధిపతి శని అంటే ఆయన చాలా మెల్లగా ప్రయాణం చేసే గ్రహం. అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ఆయనకి ప్రయాణం చేయడానికి 2.5 సంవత్సరాల కాలం పడుతుంది. మరి ఈ 2.5 సంవత్సరాల కాలం పడుతున్నప్పుడు వాళ్ళకి జీవితంలో శని భగవానుడు సొంత ఇల్లు అంటే కుంభరాశి వాళ్ళకి మరి వాళ్ళ జీవిత గమనం కూడా చాలా నెమ్మదిగా ఉంటుందన్న విషయాన్ని గమనించారు. అంటే వాళ్ళు జన్మ స్లో అండ్ స్టడీ మీన్స్ ద రేస్ అంటారు మన ఇంగ్లీష్లో. స్లో అండ్ స్టడీ మీన్స్ ద రేస్ అంటే నెమ్మదిగా అయినా వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతారనే ప్రశ్న కనుక మనం వేసుకుంటే ఖచ్చితంగా కుంభరాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడద్దు, ఆందోళన చెందకండి, భయపడకండి. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి సాధారణంగా కూడా వాళ్ళకి అసలు డెవలప్మెంట్ అనేది 30 ఏళ్ళ తర్వాత నుంచే స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని గమనించారు. 30 సంవత్సరాలు చాలా ఎక్కువ మంది జాతకుల్లో 30, 32, 33 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్రారంభం అవుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి అప్పుడు దాకా వాళ్ళు ఏం చేస్తారండి? అప్పుడు దాకా మరి 33 ఏళ్ళు 33 ఏళ్ళ వరకు వాళ్ళు ఉండాలంటే ఏంటి పరిస్థితి అని కనుక మీరు
ప్రశ్నించవచ్చు. అలాంటప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఒకటే సమాధానం చెప్పుకోవాల్సిన ఉంటుంది. అలాంటి వారు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇప్పుడు కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టానక్షత్ర జాతకులు ఉంటారు, ధనిష్టా నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు ఉంటారు, శతభిష నక్షత్ర జాతకులు ఉంటారు, శతభిష 1-3-4 పాదాల వాళ్ళు, అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కూడా ఉంటారు. ఇక్కడ ధనిష్టా నక్షత్ర జాతకులు అంటే వాళ్ళ రాశి ఏదైతే ఉందో వాళ్ళ జన్మకాల దశ కుజమహాదశతో ప్రారంభమవుతుంది. ఈ ధనిష్టా నక్షత్ర జాతకులకి జన్మకాల దశ కుజమహాదశతో ప్రారంభమవుతుంది. ఈ కుజమహాదశతో ప్రారంభమైనప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళకి కుజదశలో ఏదైనా వాళ్ళు పుడతారు, 3-4 పాదాలు కాబట్టి కుజుడు దాదాపుగా అయిపోతున్నప్పుడు వాళ్ళు పుట్టడానికంటే కుజుడు ఒక 50% కాలం ఉన్నప్పుడు వాళ్ళు పుట్టడం జరుగుతుంది. ఈ 50% కాలం నుంచి కుజమహాదశ అయిపోగానే రాహుమహాదశ వాళ్ళకి ప్రారంభమవుతుంది. ఈ కుజమహాదశ అవ్వగానే రాహుమహాదశ ప్రారంభమవుతుంది కాబట్టి రాహు 18 సంవత్సరాలు ఉంటాడు. అంటే అక్కడ 18 ఏళ్ళు, ఇక్కడ కుజమహాదశ ఒక 4 ఏళ్ళు వేసుకున్నా అక్కడే 22 ఏళ్ళు వాళ్ళు అయిపోయింది. ఈ 22 ఏళ్ల కాలం నుంచి 16 ఏళ్ల పాటు గురుడు ఉంటాడు, అంటే 38 ఏళ్ల కాలంలో. అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సిందంటే ఒకవేళ రాహు గనక ఏదన్నా ఆ జాతకుడి యొక్క కర్మకారి ఏదైనా దుష్ట స్థానాల్లో ఉంటే, అలాగే ఒకవేళ గురువు గనక ఏదైనా దుష్ట స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా ఆ కుంభరాశి వాళ్ళ యొక్క జాతకంలో ఆ జాతకంలోని డెవలప్మెంటు 30+ దాటిన తర్వాతే అవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల గ్రహస్థితి అనేది చాలా వరకు ముఖ్యమవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఇక శతభిష నక్షత్ర జాతకులు, ఈ శతభిష నక్షత్ర జాతకులుకి ఆ శతభిష నక్షత్రానికే అధిపతి రాహు భగవానుడు. ఈ రాహు 18 సంవత్సరాల కాలంలో ఉంటాడు. శతభిష నక్షత్రంలో 18 సంవత్సరాలు అన్నమాట. అంటే 1వ పాదంలో పుడితే ఆ జాతకుడికి దాదాపుగా 18 ఏళ్ళ పాటు ఆ జాతకుడికి రాహు మహాదశ నడుస్తుంది. అలాగే ఒకవేళ 2వ పాదంలో పుట్టాడనుకోండి, వాడికి అటువంటి వాడికి దాదాపుగా 12 ఏళ్ళ పాటు ఉంటుంది. 3వ పాదంలో పుడితే దాదాపుగా 10 ఏళ్ళ పాటు ఆ శతభిష నక్షత్ర జాతకులకి రాహు మహాదశ ఉండటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రాహు ఉన్నంతకాలం కూడా ఆ జాతకులు ఆ రాహు గనక దుష్ట స్థానాల్లో ఉంటే గనక ఖచ్చితంగా కూడా శతభిష నక్షత్ర జాతకులు విపరీతమైన కష్టాలను పడతారు, విపరీతమైన బాధను అనుభవిస్తారు, విపరీతమైన వేదనలు అనుభవిస్తారు. అంటే వాళ్ళ చైల్డ్హుడ్ అంతా కూడా బాధలతో కూడుకుంటుంది, కష్టాలతో కూడుకుని ఉంటుంది, బాధలతో కూడుకుని ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, రాహు గనక ఆ వ్యక్తుల జాతకాల్లో గనక మంచి స్థానాల్లో గనక ఉంటే వాళ్ళ యొక్క బాల్య స్థితి అనేది బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందని మనం అంచనా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ రాహు అయిపోగానే 16 సంవత్సరాల పాటు గురుడు ఉంటాడు. అంటే బాల్యదశ ఒక 9 సంవత్సరాలు ఉందనుకుందాం, గురుడు అక్కడి నుంచి 16 సంవత్సరాలు ఉంటాడు. గురుడు కనుక మంచి స్థానాల్లో ఉంటే కనుక శతభిష నక్షత్ర జాతకులకి వాడి చదువుకి తిరిగే ఉండదు, వాడు ప్రిపేర్ కాకపోయినా వాడు చదివేస్తాడు. అలాంటి వ్యక్తులు వాళ్ళ చదువులో ప్రిపేర్ కాకపోయినా వాళ్ళకి పరీక్షలకి సంసిద్ధత వ్యక్తం చేయకపోయినా ఏదో ఒక రకంగా వాడికి విద్య వచ్చేస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అంటే ఇక అక్కడ 16 సంవత్సరాలు, ఇక్కడ సుమారు ఒక 9 సంవత్సరాలు వేసుకున్న 25 సంవత్సరాలు ఇక్కడే గడిచిపోయింది. అంటే చదువులోనే వాడికి 25 సంవత్సరాలు గడిచిపోతుంది అలాంటి విద్యార్థికి. మరి గురుడు అయిపోయిన తర్వాత మళ్ళీ శని భగవానుడు వస్తాడు. శని భగవానుడు 19 సంవత్సరాల పాటు ఉంటాడు. శని భగవానుడు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకవేళ కనుక ఆ శతభిష నక్షత్ర జాతకు శని భగవానుడు కనుక ఏదైనా దుష్ట స్థానాల్లో ఉంటే, శత్రుక్షేత్రాల్లో ఉంటే ఇంకా వాడు వాడి లైఫ్ వెళ్ళిపోతుంది, 30+లోకి వెళ్ళిపోతుంది. వాడి ఎర్నింగ్స్ అనేవి, వాడి కెరీర్ అనేది 30+కే
వెళ్ళిపోతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శతవిష నక్షత్ర జాతకుల పరిస్థితి ఇలాగుంది. ఇక పూర్వాపాదర నక్షత్ర జాతకులు, పూర్వాపాదర నక్షత్రాల్లో 1, 2, 3 పాదాలంతా కూడా ఈ వాళ్ళ యొక్క వాళ్ళు గురుమహాదశలో పుడతారు. ఆ గురుమహాదశలో పుట్టిన వాళ్ళంతా కూడా అదృష్టవంతులని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడు అదృష్టవంతులు అవుతారంటే అక్కడ గురుడు మంచి స్థానాల్లో ఉండాలి. మంచి స్థానాల్లో ఉండకపోతే వాళ్ళు కూడా కష్టాలను ఎదుర్కోవాల్సిందే. గురుడు బాగోలేదనుకోండి వాళ్ళకి చదువు అవ్వదు. గురుడు మంచి స్థానాల్లో ఉండకపోతే, ఉచ్చ స్థానాల్లో లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి చదువు అవ్వదు. వాళ్ళకి చదువు రాదు, మొద్దులు కింద తయారవుతారు. ఎంత చదివినా వాళ్ళకి రాదు, జ్ఞాపశక్తి ఉండదు. అలాగే గురువు కనుక మంచి స్థానాల్లో లేకపోతే ఖచ్చితంగా వాడు దుష్టుడి కింద మారిపోతాడు. అంటే వాడికి దయాదక్షిణ్యాలు ఏముండవు. గురుడంటేనే సాంత్వన, మంచి, మర్యాద, ధర్మం, న్యాయం అనేది ఉంటుంది. ఎప్పుడైతే గురుగ్రహం కనుక మీకు నీచ స్థానాల్లో కానీ దుష్ట స్థానాల్లో కనుక ఉంటే ఖచ్చితంగా అలాంటి వారు వాళ్ళు దుష్టుడి కింద అయిపోతారు. వాళ్ళ మాటలని అబద్ధాల మాటలు ఉంటాయి. స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ మాటలని అబద్ధాలు, వాళ్ళ మాటలు నమ్మలేము, నిజాయితీగా ఉండరు. అలాగే చదువు కూడా అబ్బదు, అంతంత మాత్రంగానే అబ్బుతుంది. ఇటువంటి లక్షణాలన్నీ కూడా అలాంటి జాతకలకి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇక గురుడు 16 సంవత్సరాల పాటు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా 1, 2 పాదాలు 1వ పాదంలో పుట్టినవాడికి 16 ఏళ్ళు ఉంటాడు, 2వ పాదంలో పుట్టినవాడికి 12 ఏళ్ళు ఉంటాడు, 3వ పాదంలో పుట్టినవాడికి 8 ఏళ్ళు ఉంటాడు. ఇలాగా మనం అంచనా బట్టి, మనం వాడు చెప్పే పుట్టిన టైంని బట్టి మనం అక్కడ అంచనా వేయటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల గురుడు 16 ఏళ్ళు పుట్టాడు కాబట్టి గురుడు 16 ఏళ్ల పాటు అక్కడ ఉన్నాడు కాబట్టి గురుడు మహాదశ అయిపోగానే శని మహాదశ ప్రారంభమవుతుంది. శని మహాదశ 19 సంవత్సరాల పాటు ఉంటుంది. శని మహాదశ 19 సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి అక్కడ 19, ఇక్కడ గురుడు కనీసం 10 ఏళ్ళు వేసుకున్నా 29 ఏళ్ళు వచ్చేస్తాయి. అంటే దాదాపుగా 30 ఏళ్ళు దాటిన తర్వాతే అప్పుడు కూడా శని భగవానుడు అక్కడ ఆ యొక్క వ్యక్తుల యొక్క జాతకాల్లో బాగుండాలి. బాగోకపోతే వెళ్ళిపోతాడు, 30+లోకి వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి మనకు ఏమంటే అర్థమవుతుందంటే ఈ 3 నక్షత్రాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అలాగే పూర్వాపాదర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ 3 నక్షత్రాల జన్మకాల దశల్లోనే పుడతారు. కాబట్టి ఈ 3 రాశుల జన్మ ఈ 3 దశల జన్మకాల దశల్లోనే పుడతారు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశికి చెందిన జాతకుల యొక్క లైఫ్ ఎప్పటి నుంచి అంటే 30 సంవత్సరాలు దాటి నుంచి వాళ్ళ ఎర్నింగ్స్ కానీ వాళ్ళ డెవలప్మెంట్ కానీ జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇలా జరుగుతుంది, ఓకే, మరి ఇలా జరిగినప్పుడు మరి వాళ్ళ పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి, పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయండి అని కనుక ఒకసారి కనుక మనం గమనించుకుంటే ఖచ్చితంగా కూడా అలాంటి వారికి, కుంభరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అనేవి అత్యంత సర్వసాధారణంగా వాళ్ళకి 25-27 మధ్యలో అయిపోతాయి చాలామందికి. మరీ దారుణంగా ఉండి వాళ్ళ పరిస్థితులు బాగోపోయి వాళ్ళకి కుజదోషాలుండి ఇతర దోషాలుండి గ్రహస్థితి బాగోకపోతే తెప్పించి 27 ఏళ్ళలోపు అటు అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ డబ్బులు వాళ్ళకి, అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ వాళ్ళకి వివాహాలు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా మళ్ళీ వాళ్ళ జాతకాలను పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఇలాగైపోయినప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి జీవితం స్టార్ట్ అయిందో, వాళ్ళ చదువులు ఎన్ని అయిపోయేటప్పటికీ, వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టేటప్పటికీ 30+ ఇయర్స్ వచ్చేసేటప్పటికీ అప్పటి నుంచి వాళ్ళకి లైఫ్ స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులు ఒకవేళ వాళ్ళకి 25-30 ఏళ్ళు వచ్చేటప్పటికీ జరుగుతున్న దశలు కనుక మిత్ర దశలు అయి ఉంటే, జరుగుతున్న దశలు కనుక ఈ కుంభరాశి వాళ్ళకి మిత్ర దశలు అయి ఉంటే వాళ్ళ జీవితం అద్భుతంగా వెలిగిపోతుంది. ఆ దశానాథులు ఎక్కడైతే ఉచ్చస్థితుల్లో కనుక ఉంటారో, శుభస్థానాల్లో ఉంటారో, అలాంటి కుంభరాశి వాళ్ళందరికీ కూడా
బ్రహ్మాండంగా వాళ్ళ జీవితం వెలిగిపోతుంది, బ్రహ్మాండంగా వాళ్ళ జీవితం ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, కుంభరాశి వాళ్ళందరికీ కూడా, అందరూ కూడా, కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా గురుడు మేలు చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ద్వితీయాధిపతి గురుడు. అంటే ఆ కుటుంబ స్థానంలో ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు, వాక్యస్థానంలో ఉన్నాడు. అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా గురుడు, ఏదైనా దుష్టగ్రహాల యొక్క దృష్టి పడకపోతే గురుడు వీళ్ళకి చాలా వరకు మేలు చేస్తాడు. వాళ్ళు మాట్లాడే మాటల్లో మంచి ఆకర్షణ శక్తి ఉంటుంది, వాళ్ళు మాట్లాడే వ్యవహారంలో మంచి ఆకర్షణ శక్తి ఉంటుంది. అందరూ కూడా వాళ్ళు మాట్లాడితే పరిచయపోతారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలు అయితే అబ్బాయిలు, అబ్బాయిలు అయితే అమ్మాయిలు. అలాగే వాళ్ళు చదువుకి మంచి మంచి తెలివితేటలు వస్తాయి, మంచి జ్ఞానం వస్తుంది. గురువుల కింద అంటే గురుడు కనుక బాగుంటే వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు అవ్వచ్చు, జ్యోతిష్య శాస్త్రంలో ఆరితేరిపోవచ్చు, పండితులుగా అవ్వచ్చు, పెద్ద పెద్ద గురువుల హోదాలో ఉండొచ్చు, లెక్చరర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, గురు హోదాలో పీఠాధిపతులు అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి కుంభరాశి వాళ్ళకి గురుడు కనుక బాగుంటే. మరి గురుడు కనుక బాగోకపోతే కనుక ఖచ్చితంగా అలాంటి వారంతా కూడా ఆర్థికంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే చదువు కూడా పెద్దగా అవ్వదు, అలాగే కుటుంబ వ్యవహారాలు కూడా అంతగా యోగించవన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ద్వితీయాధిపతి గురుడే కాబట్టి ఆ గురుడు మిత్రక్షేత్రాల్లో ఉన్నంతకాలం కూడా కుంభరాశి వాళ్ళు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. స్వక్షేత్రం కానీ మిత్రక్షేత్రంలో కానీ వృక్షక్షేత్రాల్లో కానీ ఉన్నప్పుడు అసలు కుంభరాశి వాళ్ళు అసలు తడిగుడ్డేసి పడుకోవచ్చు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి. అలాగే కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడే గ్రహం ఏదన్నా ఉంటే శుక్రుడు. ఆ శుక్ర భగవానుడు ఈ శనివుకి మిత్రుడు కాబట్టి ఖచ్చితంగా శుక్ర అంతర్దశల్లో ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మరీ శుక్రుడు వాళ్ళకి నీచంలో ఉంటే తప్పించి మిగతా అన్ని సందర్భాల్లో కూడా శుక్రుడు కుంభరాశి వాళ్ళకి యోగిస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. దీనికి తోడు బుధుడు కూడా కుంభరాశి వాళ్ళకి మిత్రుడే, శనికి కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శనికి మిత్రుడే బుధుడు కూడా. అందులో బుధుడు కూడా చాలా వరకు యోగిస్తాడు. బుద్ధుడు అంటే జ్ఞానానికి అధిపతి అయిన, జ్ఞానం, తెలివితేటలు, ప్రతిభా పాఠవాలు ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి ఉంటాయి, బుద్ధుడు కనుక మంచి స్థానాల్లో ఉంటాయి. కాదే బుద్ధుడు అన్ని సందర్భాల్లో కూడా నూటికి నూరు పాళ్ళు కూడా యోగించడం అన్న విషయాన్ని గమనించాలి. అది ఏది ఏమైనా సరే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఆధారంగా మనం ఫలితాన్ని చెప్పాలి తప్పించి ఏదో వేగ్గా మనం ఈ వ్యక్తి యొక్క జాతకం ఇలాగ ఉంటుందని మనం చెప్పలేం. అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశికి చెందిన జాతకులు మీరేం టెన్షన్ పడకండి, మీరేం ఇబ్బందులు పడకండి, మీరేం ఆందోళన చెందకండి. ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళంతా జీవితంలో సెటిల్ అవుతారు, వాళ్ళంతా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు, వాళ్ళంతా కూడా అత్యద్భుతంగా రాణిస్తారన్న విషయాన్ని గమనించాలి. ఇక రాహు కూడా కుంభరాశి వాళ్ళకి కుంభరాశి వారి జీవితం మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తాడు. రాహు గనక వీడికి సరైన స్థానాల్లో లేకపోతే గనక ఖచ్చితంగా కూడా అలాంటి వారికి కుంభరాశి వాళ్ళకి మైండ్ స్టెబిలిటీ ఉండదు, ఏకాగ్రత ఉండదు, మన మైండ్ మారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఈ మైండ్ ఎప్పటికప్పుడు మారిపోవడం వల్ల వాళ్ళు దేని మీద అంటే వాళ్ళు చిత్తశుద్ధితో ఏదైనా ఒక పని ప్రారంభించేప్పటికీ కూడా మైండ్ డైవర్ట్ అయిపోయి దాన్ని ఆపేసి మళ్ళీ ఇంకోటి కొత్త స్టార్ట్ చేస్తారు. అందువల్ల ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళు రాహుకు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారిని, అలాగే శనికి శ్రీ వెంకటేశ్వర స్వామిని, నిత్యమో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ లేకపోతే లక్ష్మీనారాయణ స్వామిని వారిని కానీ విష్ణు భగవాన్ని కానీ రెగ్యులర్గా పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీళ్ళకి కుజుడు కూడా మంచి స్థానాల్లో ఉంటే కుంభరాశి వాళ్ళకి అత్యద్భుతమైన యోగాన్ని ఇస్తాడు, వాళ్ళకి రాజయోగాన్ని ఇస్తాడు. వాళ్ళు అలాంటి కుంభరాశి వాళ్ళు
జీవితంలో బోల్డ్ భూములు కొంటారు, పొలాలు కొంటారు, భూములు కొంటారు, స్థిరాస్తులను పెంచుకుంటారు. కుజుడు మంచి స్థానాల్లో గనక ఉంటే కుజుడు కూడా కుంభరాశి వాళ్ళకి యోగిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ పనేదో మీరు చేసుకుంటూ పోండి, మీ పనేదో మీరు ఆత్మవిశ్వాసంతో చేసుకుంటూ పోండి, చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ పోండి, ఆత్మవిశ్వాసంతో చేసుకుంటూ పోండి, ఖచ్చితంగా ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. నెగిటివ్ థింకింగ్ వద్దు, పాజిటివ్ థింకింగ్తోనే మీరు ముందుకెళ్ళండి. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా చెప్పినా కూడా ఆ మాట వినద్దు. మీ ఆత్మబలాన్ని పెంచుకుంటూ మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది, అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇవన్నీ చేయడానికి ముందు మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం కంపల్సరిగా సుశిక్షితులైన పండితులతో ఒకసారి పరిశీలన చేయించుకోండి. అక్కడున్న గ్రహస్థితిని బట్టి మీరు ఆయా గ్రహాల ప్రభావాన్ని బట్టి మీరు ఉపచర్యలు చేస్తే కనుక చాలా వరకు మీకు సాంత్వన లభిస్తుంది, అందులో ఎలాంటి సందేహం ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సమీనంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు, నమస్కారం.